హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ డెస్క్టాప్ మోడ్లో చాలా వరకు అయితే మార్పులు చెందాయి. సో ఆ మార్పులు ఏదో గమనించేద్దాము. సో మీరు ఇంతవరకు అయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ముందుగా యూట్యూబ్ డెస్క్టాప్ మోడ్లోకి వస్తున్నాను. ఇది ఓన్లీ డెస్క్టాప్లో వచ్చిన చేంజ్ మాత్రమే చెప్తున్నాను. సో ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనుక ఇది డెస్క్టాప్ మోడ్లో. మీరు ఒకవేళ ఈ ఫీచర్ రాలేదనుకుంటే కనుక మీరు కానీ మీరు వాడుతున్న బ్రౌజర్ని మీరు అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న అయితే చాలా వరకు వస్తుంది, కొన్నిసార్లు రాకపోతే కనుక అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోకుండా కూడా వస్తుంది, రాకపోతే కనుక మీరు అప్డేట్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ని. సో ఇక్కడ చూస్తే కనుక చాలా వరకు అయితే ఫుల్ స్క్రీన్ ఉంది. ఫుల్ స్క్రీన్ జస్ట్ ఎగ్జిట్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది మనం చూస్తే కనుక. దాంతోపాటు థియేటర్ మోడ్ ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి కొత్తగా అయితే మినీ ప్లేయర్ని తీసుకుని వచ్చేసింది. మనం చూద్దాం, జస్ట్ వీడియోస్ దగ్గర వెళ్ళేస్తే ఇక్కడ చూస్తే కనుక జస్ట్ ప్లే చేద్దాం దీన్ని. ఈ వీడియోని సెలెక్ట్ చేసి ప్లే చేస్తే కనుక ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ యాక్టివ్ మినీ ప్లేయర్ ఉంది, దాంతోపాటు థియేటర్ మోడ్ ఉంది, ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంది. ఇదైతే కొత్తగా వచ్చింది యాక్టివ్ మినీ ప్లేయర్ అనేది. సో జస్ట్ దీన్ని యాక్టివ్ చేస్తే కనుక జస్ట్ క్లిక్ ఇవ్వాలి. క్లిక్ చేస్తే అదేవిధంగా జస్ట్ మీరు ఆండ్రాయిడ్లో చూసిన విధంగా సైడ్ వచ్చేసి మీరు ఇతర వీడియోస్ కానీ వెతుక్కోవచ్చు. ఇదైతే ఫీచర్ చాలా బాగుంది. ఇది ఆల్రెడీ క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది, వర్షన్స్ అన్నిటికీ రిలీజ్ చేసింది అన్ని బ్రౌజర్స్కి. మీరు ఇంకా ఈ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసుకుంటే కనుక జస్ట్ మీరు బ్రౌజర్ని అప్డేట్ చేసుకోండి యాస్టీస్గా. సేమ్ మీరు ఈ విధంగా యాక్టివ్ మెనీ ప్లేయర్ని కూడా పొందొచ్చు. వద్దనుకుంటే కానీ జస్ట్ క్లోజ్ చేసుకుంటే కానీ వెళ్ళిపోతుంది. జస్ట్ క్లోజ్ చేస్తే కానీ క్లోజ్ అవుతుంది. ఇంకా జస్ట్ ఇక్కడ చూస్తే కనుక థియేటర్ మోడ్ తీసుకొచ్చారు. థియేటర్ మోడ్ అయితే ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ కూడా ఆల్రెడీ ఉంది. జస్ట్ థియేటర్ మోడ్లోకి వచ్చిన తర్వాత కూడా యాక్టివ్ మెనీ ప్లేయర్ అని కొడితే కనుక జస్ట్ సింపుల్గా అలా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మినీ ప్లేయర్ వస్తుంది. సో మినీ ప్లేయర్ వద్దనుకుంటే కనుక జస్ట్ ఇక్కడ టైటిల్ దగ్గరకు వచ్చేసి క్లిక్ చేస్తే కనుక యాస్టీస్గా ఫుల్ స్క్రీన్ వస్తుంది. దాంతోపాటు మీరు డిఫాల్ట్ వెహికల్ చేయవచ్చు. సో దీంట్లో వచ్చేసి జస్ట్ ఇక్కడ యాక్టివ్ మినీ ప్లేయర్ దగ్గర క్లిక్ చేస్తే కనుక యాక్టివ్ మినీ ప్లేయర్ ఓపెన్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు, జస్ట్ ఇతర ఛానల్స్ నేమ్స్ కానీ ఏదైనా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేసుకునేసి ఇతర వీడియోస్ కూడా చూడవచ్చు. సో ఇది వద్దనుకుంటే కనుక మినీ ప్లేయర్ వచ్చేసి జస్ట్ టైటిల్ దగ్గర క్లిక్ చేస్తే కనుక ఇక్కడ డిఫాల్ట్ వ్యూకి వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ. ఇలాంటి మైండ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ షనీ.